సమంత నాగ చైతన్యల ప్రేమ మూడ్నాళ్ల ముచ్చటగా మారిపోయింది. వాళ్ళ వైవాహిక జీవితం ఇక ఇప్పుడు వాటికి విడాకుల అనే ఒక అంశం మీద తిరుగుతోంది. అయితే సమంత నాగ చైతన్యల మధ్య ఇంత దూరం పెరగడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. అయితే రోజుకొక వార్త ప్రచారం మనకి తెలుస్తుంది. వాటన్నిటికీ కూడా బలాన్ని చేకూరుస్తూ వీరిద్దరి మధ్య జరిగిన సంఘటనలు మనకి ఎదురుండగా కనిపిస్తున్నాయి. అయితే సమంత నాగ చైతన్యుల విషయంలో ఇప్పుడు సమంత కూడా, అంటే సమంత కొన్ని నిర్ణయాలు తీసుకుంటే నాగ చైతన్య కూడా ఇప్పుడు దాన్ని అనుసరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే విడాకులు తీసుకుంటున్నామని, మేము విడిపోతున్నామని ప్రకటించి కనీసం 24 గంటలు కాకముందే వీరిద్దరూ కూడా వాళ్ళ జీవితంలో ఒక పెను సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా నాగ చైతన్య. అయితే నాగ చైతన్య సమంతల విషయంలో మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా రకాల వార్తా ప్రచారాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి చాలామంది మీడియా ప్రతినిధులు నాగ చైతన్య దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విడాకుల విషయంపై మీరే ఈ యొక్క రూమర్స్కి తెరదించాలని, దయచేసి అసలు ఎందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారనేది మీరు ఏమి అనుకోకుండా మీడియా ముందుకు చెప్పాలని, అప్పుడే ఈ రూమర్స్కి స్టాప్ అనేది ఉంటుంది అంటూ కోరారంట. దానికి నాగ చైతన్య ఒకటే సమాధానం ఇచ్చారు. ఏదైతే సోషల్ మీడియాలో వస్తుందో, ఏదైతే మెయిన్ మీడియాలో మీరందరూ చెప్తున్నారో వాటన్నిటికీ కూడా నాకు సంబంధం లేదు. అయితే నేను ఈ విషయం గురించి చెప్పాలనుకోవట్లేదు. ప్రస్తుతం ఇప్పుడు నేను నా పనుల్లో చాలా ఎక్కువగా తలమునకలే ఉన్నాను. అందుకనే నా విషయం గురించి ఇప్పుడు నేనే చర్చించుకోవడం అప్రస్తుతం. అయితే జరిగింది ఏదో జరిగిపోయింది. ఇది పూర్తిగా మా సంబంధితం, అంటే మా వ్యక్తిగతం, మా పర్సనల్ విషయాలు. అయితే మీడియా కానీ మెయిన్ మీడియా కానీ మా లాంటి సెలబ్రిటీస్ విషయంలో కొంతవరకు ఉత్సుకత చూపించి దాని గురించి కథలు రాయటం శరామామూలే. అయితే చిన్నప్పటి నుంచి ఒక సినిమా కుటుంబం నుంచి వచ్చిన నేను ఇటువంటి అన్నిటికీ అలవాటు పడిపోయాను. దయచేసి ఇప్పుడు నన్ను ఈ విషయం గురించి ఏ ప్రశ్నలు అడగద్దు అంటూ నాగ చైతన్య కరాఖండిగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం నాగ చైతన్య కొత్త సినిమాలకు తను ఎక్కువగా బిజీగా ఉంటున్నట్టు అర్థమవుతోంది. దీనికి తోడు బాలీవుడ్లో కూడా తన ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చి, ఇటువంటి ఎన్నో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే లేటెస్ట్ అప్డేట్స్ మేము మీ ముందుకు తీసుకొస్తాం.